శ్రీ జాతరూప నవరత్న రస కిరీట కస్తూరికా తిలక శోభి లలాట దేశ రాకేందుబింబ వదనాంకుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్ అభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధాంనాశ్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం భీమం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ కడుపారుడి కుచ్చిన యమ్మ తన్ను రోనంగిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ ప్రభాధ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. శ్రీ రామకృష్ణ సేవా సమితి పవిత్ర ప్రాంగణంలో విచ్చేసి ఉన్నటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు డాక్టర్ రామప్రభు గారు, డాక్టర్ ప్రసాద్ గారు, శ్రీ పడ రామచంద్రరావు గారు, శ్రీ విశ్వేశ్వరరావు గారు, ఆత్మీయ బసరాజు గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ వెంకటేశ్వర గారు, శాసనసభ్యులుగా ఎంతో గొప్ప సేవలు అందించినటువంటి శ్రీ వెంకటకృష్ణరావు గారు, శ్రీ బ్రహ్మానందం గారు, అమ్మగారులందరికీ మహాపండితులు శ్రీ సుశర్మ గారు, పెద్దలందరికీ పూజ్యులందరికీ నా యొక్క నమస్సమాన్ని అందిస్తూ ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమం పతాక సన్నివేశానికి చేరుకుంటున్నాను. పతాక సన్నివేశంతో మన కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనట్టుగా మనం భావించవచ్చు. అందులోనూ ఈరోజు మనం అనుకోకుండా కాలప్రవాహానుగతంగా కలిసి వచ్చినటువంటి అంశం యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని అందించినటువంటి మహానుభావుడు పూజ్యులు శ్రీ వివేకానంద స్వామి వారి యొక్క తిథి, వారి యొక్క వారు జన్మించిన తిథి ప్రకారం మరి పెద్దలు చెప్పారు. మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడంటే కృష్ణాష్టమి అంట, రాముడు అవతరించాడు రామనవమి అంట. మరి మహానుభావులు పెద్దలందరికీ కూడా తిథితో వారి జన్మదినం జరుపుకుంటూ కొన్ని నక్షత్రంతో జరుపుకుంటారు. రాముడు అంటే పునర్వసు నక్షత్రం కూడా. నక్షత్రంతో జన్మదినం జరుపుకోవడానికి తిథితో జన్మదినం జరుపు. శ్రీకృష్ణుడు అంటే ఏ నక్షత్రంలో చెప్తాము? ఆయన కారాగారంలో జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉండొచ్చు, ఆయన తెలుసుకున్నప్పుడు యశోద ఒక నక్షత్రం ఉండొచ్చు. దినం మారిపోయింది కదా. కానీ అక్కడ ఇక్కడ అంతా అష్టమి ఘడియలు అని చెప్పారు పెద్దలు. నక్షత్రం మారినట్టుగా చెప్తున్నారు. రామునికి ఆ సమస్య లేదు. తిథికి నక్షత్రానికి తేడా ఏమిటంటే భగవంతుడు అవతరించాడు అంటే స్వయం ప్రకాశం భగవంతుడు. నక్షత్రంతో నక్షత్రం అంటే ప్రకాశానికి చిహ్నం. గగనమండలంలో నక్షత్రంలో ఉండే అవన్నీ కూడా నెలసే నక్షత్రాలు, చుక్కలు, అవి ప్రకాశానికి చిహ్నాలు. జీవులకు ప్రకాశం కావాలి. స్వతసిద్ధంగా స్వయం ప్రకాశమైనటువంటి వారికి తిథి తొలి జరుగుతారు. ప్రకాశాన్ని కోరుకొని ఇంకా అభివృద్ధి చెందే వాళ్ళు నక్షత్రంతో జరుగుతారు. అందుకని మనమంతా కూడా బత్ స్టార్ అంటారు. కానీ అవతారమూర్తులు స్వయం ప్రకాశం. వాళ్ళు నక్షత్రాలకే ప్రకాశించినటువంటి వాళ్ళు. వాడు వాళ్ళకి ఏముంది, వాళ్ళు మళ్ళీ నక్షత్రంలో వచ్చే ప్రకాశం ఏమి లేదు. కృష్ణుడికి కానీ రాముడికి కానీ, అలాగే వివేకానంద స్వామికి కూడా. అలా చూస్తే ఈరోజే నిజంగా ఆయన జన్మించినట్టు మనం భావించి ఆరాధించాలి. అటువంటి మహానుభావుడు, లోకానికి అంతా వెలుగు చూపించినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి వారు. ఆయన ప్రధానంగా నాకు బాగా ఏమిటంటే సాక్షాత్తు చికాగో మహానగరంలో ఏ మందిరంలో ఆ మహానుభావుడు సర్వత సమ్మేళనంలో ప్రసంగం చేశాడో ఆ మందిరంలో కూడా వెళ్ళే భాగ్యం నాకు కలిగింది. ఆ మందిరానికి
నేను అంటాను. అయితే ఇప్పుడు ఆ మందిరంలో సమావేశాలు జరపరు అమెరికన్ గవర్నమెంట్. అది సాక్షాత్ వివేకానందుల వారు సర్వత సమ్మేళనంలో యావత్ ప్రపంచానికి సందేశాలు అందించినటువంటి మహత్తర ప్రదేశంగా గుర్తించి అది ఒక మ్యూజియం లాగా ఆ మందిరాన్ని వాడు పోషిస్తున్నారు. అలా పోషించడం కూడా మన భారతదేశానికి గర్వ కారణం. ఆ మందిరం వెళ్ళి మనం చూడవచ్చు అంతే తప్ప అక్కడ కూర్చొని మాట్లాడడానికంత ఏం అవకాశాలు లేదు. అయితే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక మందిరాన్ని తెలుగు వారు తీసుకొని అక్కడ నాకు ప్రసంగం చేసే అదృష్టం నాకు కలిగింది. ఆ ప్రాంగణంలో అడుగు పెట్టడమే అదృష్టం, అలా ప్రసంగం చేయడం కూడా అదృష్టం కలిగింది. కాబట్టి ఆ విధంగా ఆ మహానుభావుని యొక్క ఆ సందేశాత్మకమైనటువంటి స్ఫూర్తితో ఈ జన్మకు ఒక అనుబంధం ఏర్పడిందని నాకు అనిపిస్తుంది. యావత్ ప్రపంచానికి వారు అందించిన సందేశంలో ప్రధానంగా పేర్కొన్న అంశం ఏమిటంటే జీవులందరూ కూడా వారి వారి అంతరంగాలని ఆవరించినటువంటి మనోదౌర్బల్యాన్ని మనోదౌర్బల్యం అంటే హృదయ దౌర్బల్యం. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉత్తిష్ట పరంతప. ఆ శ్లోకాన్ని స్వామి నొక్కి వక్కాడించి యావత్ ప్రపంచానికి జీవులందరికీ సందేశం ఇచ్చాడు. జీవుల కష్టాలకు కానీ జీవుల సమస్యలకు కానీ కారణం ఏమిటి అంటే వారి వారి హృదయ దౌర్బల్యమే కారణం. ఆ దౌర్బల్యాన్ని మనం పారద్రోలినట్లయితే తప్పకుండా మనలో జ్ఞాన ప్రకాశం పెరుగుతుంది. ఆ మనోదౌర్బల్యాన్ని ఎలా పారద్రోలాలి, ఆత్మస్థైర్యంతో ఆత్మస్థైర్యం ఎలా కలుగుతుంది, అందుకే పరమాత్మ కరుణా కటాక్షం కావాలి. నరుడు నారాయణుని ఆశ్రయించినప్పుడు కృష్ణ భగవానుడే చెప్పాడు, అర్జున ఈ దౌర్బల్యాన్ని పారద్రోహమైన ఏమిటి, ఈ సేనను చూసిన వెంటనే నీకు కలిగే హృదయ దౌర్బల్యం జాలి కాదు, ఏమిటి ఇంతమందిని నేను చంపాలా, వీళ్ళంతా నా వాళ్ళే కదా, మా తాతగారు మా గురువు గారు మాకు ఆత్మీయులు బంధువులు మామూలు ఉన్నారు, వీళ్ళ నేను చంపవలసిందే, మరి ఇదే దౌర్బల్యం ఆయన ఉత్తరగోగ్రహణం ఎందుకు కలగలేదు. ఉత్తరగోగ్రహణంలో కూడా కురుసైన్యం వచ్చి ఎదిరించింది ఆయన, అక్కడ గురువు గారు ఉన్నారు తాతగారు ఉన్నారు, కానీ చాలా కాలం తర్వాత వచ్చే యుద్ధం ఆయనకది. పైగా అక్కడ ముఖ్యంగా తన కర్తవ్యం ఏమిటంటే వాడు కేవలం తనపైకి రాలేదు, తమకు ఆశ్రయించినటువంటి విరాట్ రాజును ధ్వంసం చేయడానికి వచ్చారు. ఆశ్రయించిన వాడిని కాపాడు క్షాత్రధర్మం, ఈ క్షాత్రధర్మం నిలపాలంటే ధర్మరాజు ఆదేశించాడు అనగాలి. ఇది విరాట్ రాజు గారు మనకు ఆశ్రయం ఇచ్చారు, ఆయన రక్షించాలి మనం, మనల్ని రక్షించుకోవడం కాదు ఇది, శత్రువులు పారద్రోలండి. ఆ ఆదేశంతోనే భీముడు సుశర్మను బంధించాడు, ఆ ఆదేశంతోనే అర్జునుడు కూడా ఉత్తర గోగ్రహంలో దిగ్విజయం సాధించాడు. అక్కడ హృదయ దౌర్బల్యం లేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1100 సైన్యం చూసేసరికి ఆయనకి ఇంత సైన్యాన్ని చంపి యుద్ధంలో చంపడం అంటే మొత్తం చంపేయాల్సిందే, అందరూ ఎవడో మిగలకూడదు, చంపి మనం రాజ్యం పరిపాలించాలి, ఎందుకు అలా ఎత్తు అనే భావనకి విరక్తి. దానికి కారణం ఆయన పూర్వాశ్రమంలో మహర్షి నరుడనే మహర్షి, భద్రికాశ్రమంలో నరుడు నారాయణుడు సృష్ట్యాల నుంచి తపస్సు చేస్తుంటారు. ఆ క్షేత్రంలో పర్వతాకారంలో ఉన్నారు ఇప్పుడు కూడా వాడు. స్ఫురదాతామ్ర జటా కళాపములతో పూర్ణేందు సౌందర్య సుందర వక్రంగులతో మహోగ్రగణ కోదండేషు విస్ఫార భాసుర పూర్వాపర భాగ వైభవముతో సుంపారు ఈ రూపములు నర నారాయణ అవధేయుడు వర్ణ్యంగులు జగన్మంగళ. ఆ నరుడు నారాయణుడు మహర్షుడై దివ్యశుడై ఆయుధధారుడై తపస్సు చేస్తుంటారు. ఎందుకంటే జగత్తును పరిపాలించే బాధ్యత కూడా నారాయణ ఉంది కాబట్టి, ఆ నారాయణ సహాయుడే నలుగు దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయుధాలు దగ్గర పెట్టుకొని తపస్సు చేస్తారు వాడు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని ఒక ఆయన ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు సెల్ ఫోన్ వస్తే మాట్లాడతాడు, ఏకాగ్రత భంగం అయిపోతుంది కదా. మరి కొంతైనా కొంత మీరే అనిపించింది నాకు ఆయన చూస్తే, ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. అప్పుడు నీ మధ్య గుర్తొచ్చింది నాకు ఒక నరనారాయణుడు ఆయుధాల దగ్గర పెట్టుకుని యుద్ధం చేశారట, అలాంటి వాడిని ఇప్పుడు కూడా మన కలియుగంలో ఉన్నారు అనిపించింది. ఆ నరుడి యొక్క మహర్షి యొక్క సంస్కారం ఆయన ఉద్బుద్ధమైన యుద్ధ సమయంలో
దీనికి ఎంత ఆయుధాలు ధరించినా కానీ ఎంతమంది చంపాలంటే అది ఇంత ఉండదు. కానీ కృష్ణుడు ఆ లోపు తీర్చాడు. అయ్యా ఇది నీ జారిగా ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం, ఇది కర్తవ్య నిష్ఠాబద్ధమైనటువంటి దీక్ష దక్షత వహించవలసినటువంటి సమయంలో నువ్వు వెనకపోతున్నావు. ఇది సముచితం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అగ్గులు ధరించి శత్రు సంహారం చేయి. క్షుద్రం, ఇది క్షుద్రమైనటువంటి గుణం. అర్జునుడిపై పనిచేసినా యావత్ ప్రపంచానికి కృష్ణుడే చెప్పాడు వివేకానందుల వారు ఈ మంత్రాన్ని దౌర్బల్యాన్ని పోగొట్టుకోండి. 10 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 11వ రోజు యుద్ధానికి వస్తున్నారు కృష్ణార్జునుడు. దుర్యోధనాలు యుద్ధానికి వస్తున్నారు. ద్రోణాచార్యుల వారు సైన్యాధిపతిగా వాళ్ళు నూతనోద్దేశంతో వస్తూ ఉన్నారు. వీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ దుర్యోధనుడికి యుద్ధరంగంలోకి వస్తూనే కనిపించిన ప్రప్రథమ దృశ్యం ఏమిటంటే కృష్ణార్జునుల రథం కనిపించింది. కనిపిస్తూనే ఆయన కూడా దౌర్బల్యం ఆవహించింది మాసం. ఏమిటి వీళ్ళు 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూడా ఇంత తేజస్సుతో వెలుగుతున్నారే, అలసత అన్నది కృష్ణుడి ముఖంలో కానీ మరి ఆ అర్జునుడి ముఖంలో కానీ చివరకు ఆ రథాన్ని కట్టిన గుర్రాల్లో కూడా ధవళోత్సవం గురుపూరి కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రి గాండివధరు తేజోమయాకార వైభవులై సంగర రంగ పద్మ సరసి భద్రైక హంసం గులై ఎట్టున్నారంటే వాళ్ళు కృష్ణుడు అర్జునుడు ఆ గుర్రాలు ఈ సంగర రంగమే ఒక సరస్సుగా ఆ సరస్సులో విహరించే హంసలాగా ఉన్నారు. ఇంత స్వచ్ఛంగా ఉన్నారు, ఇంత తేజోమయాకారుడై ఉన్నారు. ఏమిటి వీళ్ళ మర్మము, వీళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి? పోనీ వాళ్ళు అలా ఉన్నారంటే గుర్రాలు కూడా ధవడాస్వం ధవడ ధవడమైనటువంటి ఆ తేజస్సుతో గుర్రాల్లో కూడా అలసిపోయిన లక్షణమే కనపడలేదే అని ఆ దృశ్యం చూస్తూనే ఒక దౌర్బల్యం ఆవహించిందని మనసు. అయినా చిక్కబట్టుకున్నాడు. అదే క్షుద్ర లక్షణం. దౌర్బల్యాన్ని చిక్కబట్టుకోవడం క్షుద్ర లక్షణమే, దౌర్బల్యాన్ని ప్రదర్శించడం క్షుద్ర లక్షణమే. దౌర్బల్యాన్ని పారద్రోలాలి మనసులో నుంచి. అది ఏమాత్రం ఉండకూడదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? త్రికరణ శుద్ధిగా హృదయం ఉన్నప్పుడు. త్రికరణ శుద్ధిగా హృదయం ఉండేట్టుగా పరమాత్మ మా అంతరంగంలో ఏదైనా దోషాలను కూడా ఆశ్రయిస్తే పరిశుభ్రం చేస్తాం. అలా గురువుగారిని ఆశ్రయించాలి. వివేకానంద వారు జగద్గురువునే చెప్పారు. కృష్ణుడు జగద్గురువులకే జగద్గురు అని భగవద్గీతలు చెప్పిన అంశాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వారు వివేకానంద వారు యావత్ ప్రపంచానికి కూడా ఆ ప్రబోధం చేశారు. శల్యుడు సేనాపతిగా చివరి సేనాపతి వాడు భూసైన్యానికి వాడిని చంపేశారు. సేనాపతి మరణించిన తర్వాత అప్పటికి కొన్ని 100 సంఖ్యలో ఉన్న ఏనుగులు గుర్రాలు భూసైన్యంలో ఇంకా శకుని చంపేశారు. ఒక్కసారి కృష్ణార్జునుడు విజృంభించి అంత కురుక్షేత్ర రణక్షుడంతా విహరించారు. ఎక్కడ నీరు ఉన్నాడు చెప్పు, ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ ఉన్నారు ఇంకా ఆ నీరుని ఏనుగుని గుర్రాన్ని చీల్ చెల్లాడుతూ వెళ్ళారు. ఇళ్ళకూడదు కుప్పర కుప్పరగా పడిపోతున్నాయి గుర్రాలు ఏనుగులు నీరులు అంతా కూడా. ఆ దృశ్యం చూసి అశ్వత్థామ కృపుడు కృతవర్మ ఆ ముగ్గురు కూడా ఇతరంగా నుంచి వెళ్ళిపోయారు. ప్రాణాలు నిలుపుకుంటే చాలు మనము అని కృష్ణార్జునుడు అటు ఇటు తిరిగారు 4 సార్లు. ఎక్కడున్నారు ఇంకా శత్రువుడు, ఎక్కడున్నారు? దుర్యోధనుడు అసలు కనపడలేదు. ఎంత దైన్య స్థితి అంటే దుర్యోధనుడికి పలపరడి మూకలో కాలు నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా కలిత రుజుండై ఒక్కడు తొలగించని తిక్కలగారు ఆయన వ్యాసుల వారు చెప్తూ ఉంటే గణపతి రాశాడు భారతానికి. ఇప్పటికీ ఆ క్షేత్రంలో వ్యాస గుహ దగ్గర గణేష్ గుహ ఉంది. అంటే భారతం చెప్పడం కోసం సరస్వతి నదిలో మునిగి అనుష్ఠానాలు చేసుకొని మహర్షి సిద్ధంగా కూర్చునేసరికి మహాకైలాసం నుంచి గణేషుడు వచ్చేస్తాడు. ఎరుక వాహనం పోయినా అంత వేగంగా వస్తాడు. ఆయన వచ్చి మహర్షి ఎదురు కూర్చుంటాడు. చెప్తూ ఉంటే మహర్షి రాస్తూ ఉంటాడు. ఆ సంకేతం అక్కడ చూపిస్తారు ఇప్పుడు ఆ క్షేత్రానికి వెళితే. అదేవిధంగా తిక్కన గారు విక్రమసింహపురంలో పెన్నా నదీ తీరంలో అంటే ఇప్పుడు నెల్లూరులో భారతం చెబుతూ ఉంటే గురునాథుడు అనే ఒక పండితుడు రాసేవాడు రాయశాఖ నేను చెప్తుంటే రాసేవాడు
వాళ్ళందరికీ ఒక ఒప్పందం అంటారు. ఈయన చెప్పడం ఆపకూడదు, ఆయన కంఠం ఆపకూడదు, అలా చెప్పాలి భారత మొత్తం. ఆ పంతం వేసుకొని చెప్తూ కూర్చున్నాడంట, తిక్కర గారు చెప్తూనే ఉన్నాడు, పద్యాలు వస్తూనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమి దృశ్యం, ఇది దుర్యోధనుడు ఆ యుద్ధ రంగంలో ఏమి చేయలేక ఏకాకి ఎక్కడ కృష్ణుడు రథం వచ్చిందంటే మనల్ని కూడా చంపేస్తారు అని ఏం చేశాడు, గుర్రం దిగి కథ చెదబట్టుకొని పలాయం పట్టించాడు. అక్కడి నుంచి తొలగి చనియే అంతవరకు రాశాడు, తొలగి చనియే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్తాడు తిక్కర గారు, గంట వచ్చేస్తుంది తొలగి చనియే రాసేస్తున్నాడు ఆయన, ఏమి చెప్పు గురునాథ అన్నాడు. ఇంకేం చెప్పాలయ్యా గురునాథ, నాకేం తెలియదంటే అదే అయిపోయింది అక్కడ. అది మహాకౌరవ అంటే హృదయ దౌర్బల్యం ఇక్కడ ఆవహించింది గురు సైన్యంలో. పాండవ సైన్యంలో హృదయ దౌర్బల్యం వెళ్ళిపోయింది. ప్రక్షాళన చేశాడు కృష్ణుడు. ఎంత ప్రక్షాళన చేశాడంటే మొదటి రోజు భీష్ముడు వారు విజృంభించేశారు, విపరీతంగా చంపేశారు పాండవ సైన్యంలో వీరు. రెండో రోజు అంతకంటే ఎక్కువ చంపాడు. చంపితే కృష్ణుడు ఏం చేశాడు, ఒక్కసారి పాండవవరంలో మనో దౌర్బల్యం కలుగుతూ ఉంది, ఆత్మస్థైర్యం సమగిలుతూ ఉంది, మళ్ళీ ఈ పాండవ సైన్యం పుంజీభూతమైనటువంటి చైతన్యాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏదో చేయాలని తానే చక్రం ధరించి కిందిపోయాడు. గర్జిస్తూ ఎలా గర్జించాడు, గంగానందను పోల్చి ద్రోణుపని సక్కం చేసి కౌరవ్య వీరాంగంబు దురుమాడి తత్ప్రబల సైన్యం వెళ్ళ మాయించి యుద్ధం గౌర్తేయులని మహీవలయం దుర్దాంత చంచ భుజ సంఘ స్ఫూర్జ చక్ర విక్రమ కళా సంక్రీడ నోమాదిని ప్రకటించాడు. నా చక్ర ప్రయోగం చేత భీష్ముని ఖండించి ద్రోణాదుని సంహరించి ఈ సామ్రాజ్యాన్ని పాండవులకు ఇస్తా, ఇది నా ప్రతిజ్ఞ అంటూ రథం తెలియదు. భీష్ముడు ఐదు రోజు పరమాత్మ అంతకంటే ఏం కావాలి రా స్వామి అని కానీ ఆయన ప్రయోగించలేదు. ఆ సంఘటనతో పాండవపురంలో కొత్త బలం వచ్చి శక్తి పుంజుకున్నారు వాడు. ఆ హృదయ దౌర్బల్యం అర్జునుడు పోగొట్టాడు, సమస్త సైన్యంలో కూడా పోగొట్టడం కోసం పరమాత్మ అలా చేశాడు. ఆ అంశాన్నే వివేకానందుల వారు భారతదేశంలో యువతకు బోధించాడు, యావత్ ప్రపంచంలో యువతకు బోధించాడు. యువత ముందు ఈ దౌర్బల్యాన్ని పోగొట్టుకుని ముందుకు రావాలి. భారతదేశం అన్నది అధ్యాత్మ జ్యోతిని యావత్ ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశము. ఈ ఒక్కసారి భారతీయ వేదాంత వాంగ్మయాన్ని అధునాతన భాష్యంతో లోకానికి అందించాడు. లేకపోతే మన శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రబోధనం మనకి ఏం తెలుస్తాయి, భగవత్ పదము ఇది భారతీయ సనాతన ధర్మము, ఇది భారతీయ సంస్కృతి, భారతీయ ఆలోచన విధానంలో ఉన్నటువంటి అనుష్ఠాన ప్రపంచానికి చాటాడు, మనల్ని మేల్కొల్పాడు. మన దేశం స్వాతంత్రం మనం తెచ్చుకున్నాము అంటే ఆ స్వాతంత్రోద్యమాన్ని మహాత్మా గాంధీ నాయకుడై నడిపించిన ఆ ఉద్యమ స్ఫూర్తి కోసం హృదయాల్లో నెలకొన్నటువంటి దౌర్బల్యాన్ని త్యజించి ప్రజలంతా వచ్చారు వీధుల్లో కంటే దానికి కారణం అప్పటికే వివేకానందుల వారు ప్రపంచమంతా తిరిగి వారు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి ఎప్పుడూ మనం అటువంటి మహానుభావుని యొక్క సందేశాన్ని స్వీకరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. ఈరోజు ఈ నాలుగు మాటలు చెప్పడం కూడా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తాను ఈ సందర్భానికి అనుగుణంగా. అలాగే మనం పెద్దలు అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా ఈ వేదిక నుంచి మనం శ్రద్ధాంజలి ఘటించాం. అది కూడా గొప్ప, ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే మహాకళాకారుడు ఆ మహానుభావుడు. నాకు ఈరోజు ఈ సభలో మౌనం పాటించడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఊళ్ళో ఉంటే కూడా పాటించి ఉండనో లేదో, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంతమంది పెద్దలతో కలిసి ఆ మౌనం పాటించడం మీరు ఇచ్చిన అవకాశంగా అనుకుంటాను. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు ఎంతో అనుబంధం ఉంది. 2007లో అపూర్వ పంచసహస్రావధానం నేను హైదరాబాద్లో నిర్వహించినప్పుడు ఆయన స్వయంగా నాకు కనకాభిషేకం చేశారు. 5-6 రోజులు ఆ కార్యక్రమానికి వచ్చారు. వచ్చి, అయ్యా నేను తెనాలి రామకృష్ణ వేషం వేశాను, కాళిదాసు వేషం వేశాను, కవుల వేషాలు ఎన్నో వేశారు, కానీ
ఇంత కవిత్వం చెప్పలేను నేను, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకేదో ఒక స్ఫూర్తి కలుగుతుందని ఆనందించి చివరి రోజు నాకు ఆయన స్వయంగా ఆయన హస్తారవిందాలతో కనకాభిషేకం చేశారు. తర్వాత ఆయన స్థాపించిన ట్రస్ట్ ద్వారా నాకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇప్పించారు. అంత ప్రోత్సహించిన మహానుభావుడు, గొప్పవాడు. అటువంటి వాడిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మనకు తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు కూడా గొప్పవారు. అయితే 83 ఏళ్ళు దాటిన తర్వాత సహస్ర చంద్ర దర్శనం జరుగుతుంది ఏ జీవునికైనా. అంటే 1000 పౌర్ణములు గడిచిపోతాయి, 1000 వసంతాలు గడిచిపోతాయి జీవితంలో. అది సంపూర్ణ జీవితం అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి నాగేశ్వరరావు గారు సంపూర్ణ జీవితమే. ఆయన కర్మబంధం నిశ్శేషంగా నశింపజేసుకుని మోక్ష సామ్రాజ్యం అలంకరించినట్టే మనం భావించవచ్చు. కానీ నాకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారికి మళ్ళీ కొంత కర్మబంధం ఉంది, మళ్ళీ ఏ కృష్ణదేవరాయలు గానో అట్లా వస్తాడేమో ఆయన లోకంలోకి ఆ బంధంతో. అంటే ఆయన నేను ఎన్నో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆముక్తమాల్యద ఒకరోజు సుమారు గంటసేపు రామారావు గారి ముందు చెప్పాను ఈ పద్యాలన్నీ. చాలా పద్యాలు చెప్తే అరనాటల్లసానివారే నేటి మేడసానివారా అన్నట్టుంది మీ వాగ్దాటి అని ఆ మాట అంటూ మెచ్చుకున్నాను నన్ను మహానుభావుడు. కాబట్టి ఈ సందర్భంలో సహస్రావధానం జరుగుతూ ఉండగా తిరుపతిలో వారి కోసం మౌనం పాటించడం, ఈ సభలో నాగేశ్వరరావు గారి కోసం మౌనం పాటించడం, ఇదేదో కాలపురుషుని యొక్క సంకల్పం ఏమో కొన్ని అలా అనుకోకుండా మనకు జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా మనం పాల్గొన్నాము. కాబట్టి ఇది శుభమే. నాగేశ్వరరావు గారు ఆయన 83 ఏళ్ళు ఇప్పుడు అయిపోయింది. ఆయనకు సహస్ర చంద్ర దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు 90 ఏళ్ళు పూర్తి చేసుకున్నారంటే ఒక విధంగా ఆయన సంపూర్ణ ఆయుష్మంతుడై అన్నమాచారు వారి యొక్క ఆయుష్ కూడా 93-94 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. అలాగా అటువంటి వాళ్ళు ఇంక కర్మబంధం లేదు. నీ ఈ నిశ్శేషం చేసుకొని వాళ్ళు మోక్ష సామ్రాజ్యం అలంకరించినట్టే. నాకనిపిస్తుంది మనం మోక్షం కోసం మరీ అంత పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. త్రికరణ శుద్ధిగా మన పనులు మనం చేస్తూ ఉంటే అది ఎప్పుడు రావాలో వస్తుంది. మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి ఒకవేళ ఈ జన్మలో రాలేదనుకోండి, ఏమి మనం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో ఎంత మనం కృషి చేసి ఉంటామో ఇది వచ్చే జన్మలో పూర్తి అవుతుంది, ఆ తర్వాత కావచ్చు. అలాగా జన్మంటూ ఒకటి ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే మోక్షమే అవసరం లేదని కూడా నాకు అనిపిస్తుంది. సత్కార్యాలయే చేస్తూ ఉంటే మోక్షమే, అదే జీవన్ముక్తి అంటారు. జీవించి ఉండగానే ముక్తి అంటే ఎప్పుడూ సత్కార్యాలు చేస్తూ పరమాత్మ ఎప్పుకు మనం పాత్రులమైనామంటే అదే జీవన్ముక్తి అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి జీవన్ముక్తి కూడా మహత్తరమైనటువంటి అంశం. ఈరోజు మనం ఈ వివాహ ఘట్టం చెప్పుకోబోతున్నాము. జగత్ కళ్యాణం, గోదా శ్రీరంగనాథుల కళ్యాణము అంటే అది జగత్ కళ్యాణం. అంటే జగత్తులంతా కూడా ఆనందించే అంశం భగవంతుని యొక్క కళ్యాణం. అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవే అన్నారు భగవద్ రామానుజుల వారు. భగవంతుడు అంటే అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణములకు నిలయమైనటువంటి వాడు భగవంతుడు. ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో అంటే అన్ని గుణాలు శుభం కలిగించే గుణాలే, అశుభం కలిగించే గుణాలే లేవు. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణాన్ని అందులో భూదేవి మానవకాంతగా సృష్టిలోకి వచ్చి పెరియాళ్వారు వారికి అయోనిజగా లభించి ఆ అమ్మవారు సాక్షాత్తు గోదా శ్రీరంగనాథుల కళ్యాణం అంటే అది ఎంతో మనకు చేసుకున్నటువంటి పురాకృత సుకృతంగా మనం భావించవచ్చు. పరమాత్మ కళ్యాణం అంటే ఎటువంటి కళ్యాణం అది? రుక్మిణీ కళ్యాణం చెప్పుకున్నా కానీ మరి అష్టమహర్షి కళ్యాణాదులు, త్రేత కృతయుగంలో లక్ష్మీనారాయణుల కళ్యాణం సృష్టియాదిలో జరిగింది. త్రేతాయుగంలో సీతారామ కళ్యాణం, ఆయన ఏకపత్ని వ్రతుడప్పుడు ఒకటే కళ్యాణం. ద్వాపరయుగంలో వచ్చేసరికి అష్టమహర్షి కళ్యాణాలు, 8 మంది రాణులను పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళు కాకుండా 16,000 జీవనాయకులను పెళ్లి చేసుకున్నాడు. అన్ని కళ్యాణాలు, ఎక్కువ కళ్యాణాలు చేసుకున్నాడు ద్వాపరయుగంలో భగవంతుడు. కలియుగంలో అనంత కళ్యాణాలు, ఒక కళ్యాణం కాదు, 2 కాదు, 1000 కాదు, 2000 కాదు, కొన్ని లక్షలు రోజు కూడా పెళ్ళిళ్ళు, ఒకే రోజు కూడా ఎన్నో చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఆయనకి. ఈ కలియుగంలో మాత్రం ఎందుకు పరమాత్మ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడండి? ఏమిటి ఆయన అలా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆంతర్యము అంటే,
కలియుగంలో గృహస్థాశ్రమం యొక్క వైభవాన్ని ప్రాధాన్యాన్ని జీవులకు బోధించడం కోసం ఆయన రోజు పెళ్లి చేసుకుంటున్నాడు. బధిర, పంగు, అంధ, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరివ్రాజక, ఆచార్య, ఇలా సమాజంలో జీవించి అనేక రకాల వారు ఉన్నారు. వీళ్ళందరికీ దిక్కు ఎవడు? గృహస్థుడు. గృహస్థుడే పోషించాలి అందరినీ. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న కర్తవ్య నిష్ట జీవులకు బోధించడం కోసం పరమాత్మ నిత్య కళ్యాణాలు చేసుకుంటున్నాడు ఈ యుగంలో. అయ్యో, రోజు నేను పెళ్లి చేసుకుంటా, రోజు గృహస్థులు అవుతున్నాను, చూడండి, మీరు కూడా ఆ విధంగా లోకానికి సేవ చేయండి. గృహస్థుడి కర్తవ్యం అది. కాబట్టి పరమాత్మ అన్ని కళ్యాణాలు చేసుకుంటున్నాడు ఈ యుగంలో. అన్ని రోజులు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి కళ్యాణం ఈ విష్ణుచిత్తుల వారు అనుకున్నారట. భృగున్యాయము, భృగు పయోధి న్యాయం నాకు అబ్బింది ఈ జన్మకు. ఎందుకంటే సాక్షాత్ భృగు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు నారాయణుడు, అలాగా సముద్రుని కుమార్తె లక్ష్మీదేవి. ఇప్పుడు నాకు కూడా ఆ భాగ్యం కలిగింది కదా, మా బిడ్డను శ్రీరంగనాథుడు వివాహం చేసుకుంటున్నాడు అంటే నాకు అంతటి గొప్పవాణ్ణి కాకపోయినా నాకు అటువంటి స్థాయి ఇచ్చాడే పరమాత్మ అని ఎంతో ఆనందించాడు. అంతకుముందు ప్రతిపించాడు, అమ్మవారు కనిపించకపోతే బాధపడ్డాడు, ఇప్పుడు అదంతా పోయింది. మనసులో అవన్నీ ఆ కలతలు ఆ బాధలన్నీ కూడా పోయి ఇప్పుడు ఆనంద తరంగిత హర్షోత్కర్షుడై ఆ పరమాత్మ యొక్క ఆహ్వానానికి ఆనందించాడు. సాక్షాత్తు బ్రహ్మ, రుద్రుడు, దుర్గా, గౌరీ వీళ్ళు సరస్వతి అమ్మవార్లు వచ్చి కళ్యాణ వార్త చెప్పి ఆయన అంగీకారం తీసుకొని వెళ్ళి శ్రీరంగనాథుల వారికి చెప్పారు. శ్రీరంగనాథుని యొక్క ఆదేశంతో విశ్వకర్మ శ్రీవిల్లిపుత్తూరులో ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మంటపాలు, కళ్యాణ వేదిక, అత్యంత పరమ శోభాయమానమైనటువంటి కళ్యాణ వేదిక మనోజ్ఞంగా ఆయన నిర్మించాడట. రాకా చంద్ర సంపూర్ణ కళలతో చంద్రబింబము పగలే వెన్నెల కాసినంత ఆనందంగా ఉంది ఆ నిర్మాణాల యొక్క శోభతో, అలంకారాలతో. రాకా చంద్ర సహస్ర కోటి తొరణ రమ్యోల్లసత్ కాంతియున్ ప్రాకార ప్రతిహార తోరణ సభాప్రాసాద వేది వితానాకీర్ణంబు ఉదీర్ణ కేతు తత సౌధాగ్రంబునయ్యొప్పు లోకైక శ్రీకరము. సమస్త లోకములకు లక్ష్మీకరమైనటువంటి వివాహం అది. అంబుజాక్షు నగరు అత్యాశ్చర్య దుర్యస్థితిన్. అంబుజాక్షుడైనటువంటి రంగనాథుడు ఏం చేస్తే ఆయన విడిది చేయడానికి ఆ నగరు ఎట్లా ఉండాలి? అదొక పరమపదంలాగా ఉండాలి, అదొక శేషతలపించాలి. ఆ విధంగా అత్యద్భుతంగా నిర్మించాడు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ నిర్మించి దేవతలంతా వేం చేశారు ఆ వివాహానికి. సాక్షాత్తు శ్రీరంగనాథుల వారు వైభవోపేతంగా సమస్త దేవతలతో కలిసి ఆ మందిరంలో వేం చేశారు. వచ్చి వేం చేసినప్పుడు ప్రపంచమంతా ఈ భూమిపై వాతావరణమే మారిపోయిందట. నలన్ కొమ్మల పుష్పహాస రుచి ఆనందించు భృంగోత్కరంబును తేనెలు చిలికించు అబ్జములు సొంపులు నింపు రంభాతరులు విననింపవు పికగానములు కనులకు విందవు రసాలావళులు కన భూలోకమే పెండ్లి మండపముగా కన్పట్ట నవ్యద్యుతిన్. ఈ భూలోకమే ఒక పెండ్లి మండపంలాగా అయిపోయిందప్పుడు. భూలోకమంతా పెండ్లి శోభ ఎలా వచ్చిందంటే ఏ సహకార వనాలు చూచినా, అంటే ఏ మామిడి తోటలు చూచినా, అవన్నీ కూడా ఈ గోదా శ్రీరంగనాథుల కళ్యాణ మండపాలకు అలంకరించిన తోరణాల్లాగా అనుకుంటున్నాయట. తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ ఉంటే ఆ ఝంకారాల యొక్క సంగీతాలన్నీ కూడా వీళ్ళ పెళ్లికి పాటలు పాడినట్టుగా ఉందట. అలా ప్రకృతి అంతా కూడా, పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా పులకించింది ఆ కళ్యాణ శోభా సమయంలో. ఆ సమయంలో అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తున్నారు గోదాదేవిని. అన్నమాచార్యులు వారు వర్ణించారు ఎన్నో సందర్భాల్లో ఆ అలంకారాలని ఆ శోభలని కూడా వర్ణించారు. బంగారంపు పడంతితో సవతి అయి భాషించు శ్రీదేవియో అంగశ్రీధర చంచలా లతయో ఉద్యజీవరత్నంబో తన్వంగీ రూపము దాల్చు కృణ్యలయో. ఆమె ఎలా ఉందంటే లక్ష్మి స్వతసిద్ధంగా సంపన్నురాలు, సంపదకు ప్రతీక. ఆ లక్ష్మీ కళలన్నీ ఇప్పుడు ఈమెకు వచ్చేశాయా అన్నంత శోభాయమానంగా ఉంది ఆ తల్లి. గంధము పూసేవేలే కమ్మని మేన
ఈ గంధము నీ మేనితావి కంటే ఎక్కువడా. అమ్మవారు ఎవరి పక్కన కూర్చోవాలి వధువుగా? సాక్షాత్తు భగవంతుని నీలమేఘ శ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు, అందగాళ్ళకే అందగాడు, అటువంటి వాడు కదా ఆయన. నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు అంటాడు అన్నమాచారు. అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం, 10 కోట్ల మన్మధులైనా ఆయన అందచందాలతో సాటిరారు. అటువంటి వాడు పెళ్లి కొడుకే పక్కన కూర్చుంటే అమ్మవారు ఎన్ని అలంకారాలు చేసుకోవాలి? కానీ ఆమె అలంకారాలు ఇంకా చాలమ్మా అంటున్నారు. నీవు స్వతసిద్ధంగానే మహాసౌందర్యవతి కదమ్మా, గంధము పూసేవేలే కమ్మనిమేన, ఈ గంధము నీమేని తావి కంటే ఎక్కువడా. బంగారు వెట్టేవేలే పడతిని మెయినిండా, బంగారు నీ తనుకాంతి ప్రతివచ్చిన, ఉంగరాలేటికి నీ ఉడికపురేళ్ల వెంగలిమణులు నీ వేలిగోర ఓరున. అద్దము చూచేవేలే అప్పటప్పటికి అద్దము నీ మొముకన్న అపురూపమా, ఒద్దిగ తామరవీరి నొత్తేవు కన్నుల. స్వామి పద్మాక్షుడు అంటారు కదా, అరవింద దళాయతాక్షుడు కదా, కాబట్టి అమ్మవారు పద్మాలు తీసుకొని కొలుస్తుందంట కన్నులు. నా కన్నులు కూడా పెద్దవే కదా ఆయనకంటే అని. ఒద్దిక తామరవీరి నొత్తేవు కన్నుల, గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా. పద్మము నీ నేత్ర సౌందర్యమును చూసి పద్మము దిద్దుకోవాలి, కానీ పద్మను చూసి నువ్వు దిద్దుకోవడం ఏమిటమ్మా అని చెలికెత్తెలు. నీవు స్వామి కంటే మహాసౌందర్యవతివి రా అని పిలుచుకొని వస్తూ ఉన్నారు. ఈయన్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. భగవంతునికి పెళ్లి కొడుకు, భగవంతుని పెళ్లి కొడుకుని చేయడం అంటే ఏం సామాన్యమైన విషయమా? కంపన లీలమై అసుడు కౌనసియాడ, కుచద్వయంబు నర్తింప, లలాటరేఖ చమరింపగా, హారళతాగుళుచ్చములు తుంపెసలాడ, కంకణ మృదుధ్వని తాళగతించలంగగా, సంపగ నూనె అంటే ఒక చంద్రనిభానన కంసవైరికిన్. స్వామి ఆయనకు సంపెంగ నూనె అన్ను నలుగు పెడుతూ ఉన్నారు. తామర దోయిలో తగిలి తాటుడు, తేటులు ఓలి పెన్నెరులు వేమరు చేతులను తుడిచి, విప్పి విదిర్చి నఖాంకురంబులను కోమరళీల దువ్వి, తిలిగొజ్జగ నీరిడ చల్లి చల్లి, గంధామలకంబు పెట్టి ఒక అంగన కాళీయ నాగభేదికిన్. సాక్షాత్తు దేవకాంతలొచ్చి స్వామికి అలంకారాలు చేస్తూ నలుగు పెడుతూ గంధమలంది ఆ పూజలన్నీ కూడా చేస్తున్నారు. దివ్యమంగళ స్నానాదులు చేయించారు. చెలువల్ కొందరు హేమకుంభములతో చేసే నొసంగన్, వినిర్మల దోల్మూల రుచులు వెలింబులియ తోరంబైన చందోయ సందోలయన్, వేనడి జరణిక్కి అరమే నొయ్యారమై వ్రాలగా, జలకంబార్చ లతాంగియోర్తు యదువంశ స్వామికి వేడుకన్. స్వామికి వేడుకతో స్నానాదులు చేయించారు. తర్వాత ముస్తాబు చేశారు పెళ్లి కొడుగ్గా. చంద్రిక పువ్వన్నె జిరుగు దువ్వలువను, తడియొత్తెనొక్క కాంతారళామ, కొనగోళ్ల నెరులు చిక్కులు వాపి మెరసున శిరసార్చి ఒక్కలే చిగురుబోని, వెన్నెల నిగ్గులు వెదజల్లుడు మడుంగులు అందించనొక్క పూర్ణేందు వదన. శరత్కాలపు చంద్రిక ఆ ధావళ్యాన్ని, తెల్లదనాన్ని మించినటువంటి తళతళాయమానమైనటువంటి తెల్లని పట్టు వస్త్రాలు ధరింపజేశారట పెళ్లి కుమారునికి. ఆ అలంకారాలన్నీ చేసి నిలువుటద్దంబు ఒక ఇంటి నిలిపెనిదుట. ఆయన అద్దం దగ్గర పోయి చూసుకోవడం కాదు, అద్దమే ఆయన దగ్గర తీసి చూపించారు. స్వామి ఎలా ఉన్నారు చూసుకోండి, ఎలా ఉండేది ఏముంది, స్వతసిద్ధంగానే ఎంతో సుందరుడు ఆయన. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం, అదే చూడరే మోహన రూపం అంటాడు అన్నమాచార్య వారు. అటువంటి జగన్మోహనాకారుడైనటువంటి ఆ దేవదేవుడు పెళ్లి కుమారుడై వేదికకు తీసుకొచ్చారు. ఆ వేదికపై వధూవరులు ఆశీర్వదించిన తరువాత కృష్ణదేవరాయల వారు ఈ సంప్రదాయాలన్నీ కూడా వర్ణించారు. జీలకర్ర పెట్టడం, బెల్లము చూపించడం, ఈ తంతంతా కూడా ఆయన వర్ణిస్తారు. వర్ణించి స్వామి మంగళసూత్రం కట్టాడు. గళమున కట్టెను హరి మంగళసూత్రములు, పులకలు అతివగాత్రము పొదలను. స్వామి అమ్మవారి మెడలో మంగళసూత్రం కడుతూ ఉంటే పులకాంకురములు వ్యాపించాయి అమ్మవారికి, గోదాదేవికి. ఆ పులకాంకురములు ఎలా వ్యాపించాయంటే, అలనాడు వరాహావతారంలో ఒక మహాభాగవతోత్తముడు నిర్వహించిన సంకీర్తన గానానికి స్వామి పులకించాడు కదా, అది నా స్పర్శ వల్ల పులకించాడేమో అని అమ్మవారు భ్రమించారు. కాదు ఫలానా కారణం అని చెప్పాడు స్వామి. కానీ ఇప్పుడు అమ్మవారి మంగళసూత్రం కడుతూ ఉంటే
స్వామి కూడా అమ్మవారిని స్పృశిస్తాడు కదా, ఆయనకు అందుకని స్వామికి పులకాంక్రమలు వస్తున్నాయి, అమ్మవారికి పులకాంక్రమలు వస్తున్నాయి. పోనీ ఆనాడు పులకించలేదు స్వామి, ఏదో కారణం ఉన్నాడు, ఈనాడు మాత్రం నా స్పర్శతోనే పులకిస్తున్నాడు అని అమ్మవారు ఆనందిస్తున్నారంటే అమ్మవారికి కూడా పులకాంక్రమలు వచ్చాయి. నెలతయు పతియును అలవరించి కంకణంబులు అన్యోన్యంబున్, కంకణాలు ధరించారు వధూవరుడు, కంకణాలు ధరింపజేశారు శాస్త్రోక్తంగా. అలా ధరింపజేస్తూ ఇక వివాహ సంబంధమైనటువంటి అన్ని అంశాలు నిర్వహిస్తూ లరణచే నిష్ఠతే లాజలు రేల్పించి లాజహోమం నిర్వహించారు వధూవరులకు. సమస్త మంగళప్రదంగా ఉండాలని మహర్షులు సప్తర్షులంతా కూడా వేంచేసి లరణచే నిష్ఠతో లాజలు రేల్పించి శార్ని మెట్టించను సప్తపదులు ఆ శ్రీరంగనాథుల వారు అమ్మవారు కలిసి 7 అడుగులు నడిచారు, అగ్నిహోత్రం ప్రదక్షిణం చేశారు. 7 అడుగులు నడిచారంటే ఆ సప్తపది అదే బంధము. తెరవగూడి అరుంధతి దర్శనము చేసే అరుంధతి దర్శనం చేశారు. ఆ తరువాత బ్రహ్మ రుద్రాణ గీర్వాణ కోటి అర్పించు ఉడుగరలు అనుకంపగైకొని మనిచ ప్రసాద భాజనుల చేసి ఈ వివాహం అంతా పూర్తయితే మళ్ళీ వధూవరులు పెండ్లిపేటల పైన కూర్చున్నప్పుడు చదివింపులు. అందులో బ్రహ్మ రుద్రాదులు వాళ్ళంతా వచ్చి కానుకలిస్తూ ఉంటే అవన్నీ దయతో స్వీకరించి వాళ్ళని ఆనందపరిచాడట. అంతా పూర్తయిన తర్వాత విష్ణుచిత్తుల వారు, అల్లుడు గారు అమ్మాయి కొంతకాలం మన ఇంట్లో ఉండాలి కదా, విందులో స్వీకరించాలి కదా, అంటే మామగారికి ఆ శ్రమ ఇవ్వకూడదు, ముందే చెప్పేశాం కదా అయ్యా నీది పైసా ఖర్చు లేదు, అంతా మాదే ఖర్చు, మేమే పెళ్లి చేసుకొని పోతామని. కాబట్టి ఆత్మీయ పట్టణమునకు అతివదోట్కొని విజయంబు చేసిన మహాహర్షమొప్ప తన ఆత్మీయ పట్టణమైనటువంటి శ్రీరంగ క్షేత్రానికి అమ్మవారిని తీసుకొని వేయించేశారు. ఆ వేయించేసి సహ్య కన్యా తటోద్యాన చందన త్రికుంజముల నీలకుంతలకు స్తరించి కంతు సామ్రాజ్య మేలించి కరుణ చిత్తములయ జగముల పాలించుచున్నవాడు. ఇది చివరి పద్యం ఆముక్తమలయదలో, కథాఘట్టంలో చివరి పద్యం ఇది. ఎలాగంటే సహ్యకన్యా తటోద్యానమైనటువంటి ఆ కావేరీ నదీ తీరంలో ఉన్న అనేకానేక చందనోద్యానవనాల్లో నందనవనాన్ని మించినటువంటి హరిచందనవనాల్లో విహరిస్తూ అమ్మవారికి ఒక అక్షయానంద సంధాయకమైనటువంటి మధురానుభూతిని కలిగిస్తూ ఆమె యొక్క విరహమంతా కూడా నశింపజేసి ఇంకెప్పుడు నన్ను యాజస్తుతి నిందలతో తిట్టద్దు, నీకు బాగా ఆనందం కలిగిస్తున్నాను కదా అనే ఆత్మసంతృప్తి ఆమె కలిగిస్తూ కంతు సామ్రాజ్యమేలించి మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలింపజేశాడట. కరుణ చిత్తమలయ అపారమైనటువంటి కరుణాకటాక్షాలు కలిగి అంత మాత్రాన భోగభాగ్యాలు మునిగిపోలేదు, భక్తలోకాన్ని కూడా రక్షిస్తూ చిత్తమలయ జగముల పాలించుచున్నవాడు అమ్మవారితో కలిసి గోదాదేవితో కలిసి శ్రీరంగనాథుడు ఆదిమధ్యాంతరహితుడై ఈ సమస్త లోకములు ఎప్పుడూ పరిపాలిస్తూనే ఉంటాడు అని ఎంత మంగళప్రదంగా పూర్తి చేశారు చూడండి ఈ కావ్యాన్ని కృష్ణదేవరాయల వారు. అలా కళ్యాణ ఘట్టం అన్నది ఆ మహత్తర కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలోచుండు అంటాడు పరీక్షిత్ మహారాజు. అయ్యా భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనంతో కూడినటువంటి కథ గోష్ఠి గాథలు వినడమే విశేష పుణ్యప్రదం, విశేష ఫలప్రదం. అలాంటిది కళ్యాణ ఘట్టాలు వినడం అంటే ఇంకా విశేషంలో విశేషం. కాబట్టి నా కళ్యాణ ఘట్టాలు చెప్పండి అన్నాడు పరీక్షిత్. అందుకు సోమహర్షి రుక్మిణీ కళ్యాణం చెప్పాడు, అష్టమహర్షి కళ్యాణాదులు చెప్పాడు. ఈ గోదా కళ్యాణాన్ని కృష్ణదేవరాయల వారు చెప్పారు ఆముక్తమలయద కావ్యం ద్వారా. పరమాత్మ ఆదేశించాడు కదా, ఎన్నినుగుర్తునన్న వినుము ఈ మునుదాల్చిన మాల్యమిచ్చున్న పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము ముందు గొంతి ఏవన్ననదండ ఒక్క మగవాడిడ నేను తెనుంగురాయడన్ కన్నడరాయ ఆ కొరతగప్పు ప్రియా పరిభక్త హక్కతన్. కృష్ణదేవరాయల వారికి ఆ రోజుల్లో యావత్ దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక దేశాన్ని అనేవాళ్ళు. ఇవి ప్రాంతీయమైనటువంటి పేర్లే, ఆంధ్రము తెలుగు అంతా కూడా ఈ దేశానంతా కర్ణాటక దేశం అనేవాళ్ళు, అందుకని కన్నడరాయుడు అనేవాళ్ళు. కన్నడరాయ ఆ కొరతగప్పు నువ్వు కూడా నాలాగా తెనుగురాయుడైపో అన్నాడు స్వామి. ఎందుకంటే శ్రీకాకుళాంధ్ర దేవుడు తెనుగురాయుడు కాబట్టి
అలా అన్నాడు. అందుకని ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయల వారు ఈ నవరసాత్మకమైనటువంటి నిత్యనూతనమైనటువంటి మహాకావ్యము, మహాప్రబంధము, ఆ కావ్య వైభవాన్ని కతిపయాక్షర పరిగ్రహ జనిత నైసర్గిక చాపల్యంతో, నేను కూడా కొంత చదువుకున్నాను అందులో కాబట్టి ఆ అంశాలన్నీ మీకు చెప్పే ప్రయత్నం ఈ రోజుల్లో నేను నా ప్రయత్నాన్ని నేను చేశాను. మీరు ఇచ్చినటువంటి అవకాశం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ ఊరంటే ఎంతో అభిమానం. సుశర్మ గారు చెప్పారు కదా, బాగా రామబ్రహ్మం గారు, ప్రసాద్ గారు, కాశీ విశ్వేశ్వరరావు గారు, ఇక ఈ ఊళ్ళో నాకు తల్లిదండ్రులు అమ్మ భద్రమ్మ గారు, రామచంద్రరావు గారు, ఎప్పుడొచ్చినా అక్కడ దిగడం, అక్కడే ఉండడం హాయిగా ఆనందంగా ఉంది నాకు. అందరూ పెద్దలంతా కూడా నాకు మొన్ననే ఎవరో పెద్దలు చెప్పారు, అమ్మే అనుకుంటాను, వెంకటకృష్ణారావు గారు ఒక గ్రంథాలయాన్ని కూడా ఎంతో ఆయన ఉద్ధరించి ఎంతో గొప్పగా సంతరించి అప్పగించారని. ఒక గ్రంథం అంటేనే విజ్ఞానం భాండాగారం, ఇంకా గ్రంథాలయం అంటే అది విజ్ఞాన భాండాగారం. అది నాకు ఒక మా అంశం గుర్తొచ్చిందండి. నేను పరిశోధక విద్యార్థిగా చదువుకునే రోజుల్లో ఒకరోజు పుస్తకాలు చదువుకుంటున్నాను గ్రంథాలయంలో, మద్రాసు నగరంలో. గ్రంథాలయం మూతేసుకు వెళ్ళిపోయారు, నన్ను గుర్తించలేదు వాళ్ళు. రాత్రి అయిపోయింది, నేను పుస్తకాల మధ్యలో ఉన్నాను, వచ్చి చూసుకుంటే తలుపులు వేసుకున్నాను, అంతా రాత్రి అయిపోయింది. అంటే అంత ఏకాగ్రతగా చదువుతూ ఉన్నాను నేను అక్కడ. అరే రాత్రి అయిపోయిందే అనుకొని, సరే ఇటు ఇంకెవరు రారు, వాడెవడో అక్కడ వాచ్మెన్ దూరంగా ఉన్నాడు, మనం అప్పుడు సెల్ ఫోన్ లేవు అప్పుడు, అందుకని నేను సరే ఆ పూట భోజనం లేకపోయినా పర్వాలేదు ఆ లైట్లన్నీ వేసుకొని చదువుతూ కూర్చున్నాను. మళ్ళీ ఉదయం వచ్చి వాడు తీశాడు తలుపు, నన్ను చూస్తేనే భయపడ్డాడు వాడు. కానీ అటువంటి ఆ విధంగా చదివాం కాబట్టి పరమాత్మ అంతో ఎంతో నాకు ఆ శ్రద్ధాసక్తుల ముందు కలిగించాడు, అలా చదువుకోగలిగాము. కాబట్టి గ్రంథాలయాలు సరస్వతీ దేవాలయాలు, అటువంటి గ్రంథాలయాలను కూడా శ్రద్ధ తీసుకునేవారు. శాసన ఎంతమంది శాసనసభ్యులకు గ్రంథాలయాలపైన ఆసక్తి ఉందో నాకైతే అర్థం కాదు. చాలామందిని చూసాం మేము కూడా, అటువంటి పెద్దలు ఎవరిని చూసినా నాకు ఆనందం. ఇక్కడ రసరాజు గారు కానీ, సుబ్బారావు గారు రోజు వస్తున్నారు, నాకు వారిని చూస్తే ఒక ముచ్చటయింది. మా జిల్లాలాగా పంచికట్టు కట్టారు ఆయన. ఈ 7 రోజుల్లో ఒక రోజునే ఆ విధంగా కట్టు కట్టుకొద్దామని ప్రయత్నించాను నేను, కానీ రోజు మర్చిపోతాడు. ఇక్కడ వారిని చూస్తే గుర్తొస్తుంది, అయ్యో మన జిల్లా పంచికట్టు ఇక్కడ కడుతున్నారే గోదావరి జిల్లాలో అని ఆనందం కలిగింది నాకు. అలా మీ అందరికీ కూడా నా యొక్క పునః పునః ప్రణామాంజలు సమర్పించుకుంటూ నేను ప్రస్తుతం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. విశిష్టాద్వైతంలో ప్రసిద్ధులైనటువంటి అర్చక స్వామి ఇచ్చేశారు, వారు ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నిన్న తెలియజేసినట్టుగా మీకు స్వత్రధారణ కార్యక్రమం, అలాగే అక్షతారోపణ అంటే తలబ్రాల కార్యక్రమం, ఈ రెండు ఉంటాయి. మళ్ళా మీరు మనస్సులు ఎక్కడో వెళ్లకుండా ఒకసారి ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలు, డాక్టర్ మెడసాని మోహన్ గారు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎక్కడ జరిగినా వారు వెళ్ళి ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా చెప్తూ ఉంటారు. అయితే మనకు అంత సమయం లేదు కనుక నేను కూడా క్లుప్తంగా మధ్య మధ్యలో ఈ జరుగుతున్న అంశం ఏమిటి అన్నది మీకు చెప్తాను. మధ్యలో కీర్తనలు కూడా ముఖ్యం కాబట్టి 1-2 కీర్తనలు, ఎంతో సమయం ఉండదు, 20-25 నిమిషాల లోపు ఉంటుందన్నమాట ఈ కళ్యాణ కార్యక్రమం అంతా కూడా. ఈ గొప్ప విశేషం ఏంటంటే ఒక మంత్రి గారికి ఆయన ఒక సామాన్యుడికి ఒక మంత్రి గారు అల్లుడయ్యాడు అనుకోండి, ఒక సామాన్యుడికి ఒక సామాన్య భక్తుడికి మంత్రి గారు అల్లుడయ్యాడు అనుకోండి, ఆయన అప్పటిదాకా తిరుపతిలో దేవస్థానానికి వెళ్ళడానికి ఇబ్బంది పడే ఆ సామాన్య భక్తుడు విఐపి బ్రేక్ దర్శనంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విష్ణు చిత్తుల వారికి అటువంటి యోగ్యత ఇప్పుడు లభించింది. కారణం ఏంటంటే స్వయంగా శ్రీమన్నారాయణుడే అల్లుడు, అందుచేత ఆయన భోగం ఎంత గొప్పదో చూడండి. విష్ణుచిత్తుడికి, విష్ణుచిత్తుడు ఒక సామాన్య భక్తుడు, ఆ సామాన్య భక్తుడికి తన కుమార్తె కారణంగా, గోదాదేవి కారణంగా శ్రీమన్నారాయణుడు అల్లుడయ్యాడు. మరి అటువంటి భోగం ఏమిటో ఇన్నకాను మేడసాని మోహన్ గారు తెలియజేశారు. ఆ శ్రీమన్నారాయణుడు అల్లుడు కారణంగా మీరు వచ్చి కార్యక్రమం చేస్తున్నాడు, మీరు చేసేది ఒక 2 నిమిషాలు చెప్తారన్నమాట. అందుకని అంత గొప్ప వ్యక్తి గోదాదేవి, జనక మహారాజుకి సీతాదేవి ఏ విధంగా భూమిలో లభించిందో అలాగే గోదాదేవి కూడా
తులసి వనంలో లభించింది విష్ణుచిత్తుల వారికి. అంతంత అత్యంత ఆప్యాయంగా ఆమెను పెంచుకున్నాడు. ఆమెను పెంచుకుని ఎంతో భక్తితో ఆమె చిన్నతనం నుండి ఉండేది. గొప్ప విశేషం ఏమిటంటే ఆ గోదాదేవికే ఆండాళ్ళని కూడా అంటారు. చాలా ప్రసిద్ధి చెందినట్టు పేరు ఆండాళ్ళని. తమిళంలో ఈ ఆముక్తమాల్యద అనే దానికే షుడు కుడుత నాచ్యార్ అంటారు. అంటే తన జడలో ధరించినటువంటి పూలమాలను శ్రీరంగనాథుడికి ధరింపజేసింది ఆమె. విష్ణుచిత్తుడు ఒక సామాన్య భక్తుడుగా ఆయన చేసే పని ఏమిటంటే భగవంతుడికి పూల మాలలు అల్లి ఆ భగవంతుడికి అర్చిస్తూ ఉండేవాడు. ఆయన అర్చిస్తూ ఉంటే ఆ గోదాదేవికి అలాగా ఆయన భక్తిగా శ్రీమన్నా ఆయన ఆ పూల దండని భక్తిగా శ్రీమన్నారాయణకి అర్చిస్తూ ఉండేవాడు. ఆయన అటువంటి పూలదండలు కట్టి ఒక చోట అవి పెట్టేది. ఆయన అలాగా జాగ్రత్తగా కట్టుకుని అవి వాటిని పెట్టేవాడు. ఇలా దండలు కట్టినటువంటి దండలు సాధారణంగా ఆడపిల్లలు చూడండి, తల్లిది ఏదైనా ఒక బంగారు వస్తువు మంచిది ఉందనుకోండి, మెళ్ళో నెక్లెస్ ఏదైనా, ఆమె ఏం చేస్తుందంటే అది ధరించి తను ఎంత అందంగా ఉన్నానో అద్దంలో చూసుకుంటుంది. కానీ తల్లికి తెలియలేదు, తెలిస్తే తిరుగుతుందేమో అని చెప్పేసి అందుకని మళ్ళీ చాలా జాగ్రత్తగా ఎలా తీసిందో అలాగే చాలా జాగ్రత్తగా పెట్టేసి ఉంచేస్తుంది. ఇక్కడ గోదాదేవి కూడా తన తండ్రి అల్లినటువంటి ఈ పూల దండల్ని ఆమె ఏం చేసేదంటే తన మెడలో వేసుకుని తను ఎంత అందంగా ఉన్నాడో చూసుకోవాలి కదా, పాపం అర్థం లేదు. ఒక నూతి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో తన కప్పులో ధరించినటువంటి అందం చూసుకుని అబ్బా నేను ఎంత బాగున్నానో అని చెప్పేసి మురిచిపోయేదిట ఆ గోదాదేవి. అలాగా మళ్ళీ తీసుకొచ్చేసి ఎక్కడ తండ్రి ఎలా పెట్టాడో దండ తెలియకూడదు కదా, మళ్ళీ అలాగే పెట్టేసేది. ఈ తండ్రికి ఈ విషయం తెలియదు. ఆ దండనే శ్రీమన్నారాయణుడికి అత్తించారు, రంగనాథుడికి ఇచ్చేవారు ఆయన. అటువంటి అలాగా జరుగుతుండగా ఒకసారి ఈమె తలలో పెట్టుకుని నూతిలో నీటిలో చూస్తూ ఉండగా విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో నా తల్లి ఇలా చేసిందేంటి ఈ బిడ్డ, అలా నేను భగవంతుడికి ఆమె భగవంతుడు మెల్లవేద్దాం అనుకున్న దండను ఏ ధరించింది ఏమిటి అని చెప్పేసి కంగారు పడి అయ్యో మైలుపడిపోయింది, ఎంగిలైపోయింది ఈ దండ అని చెప్పేసి చాలా బాధపడతాడు విష్ణుచిత్తుడు. ఇంకా వేయడు, వేయకపోతే అప్పుడు స్వామివారు ప్రత్యక్షంగా కలలో కనిపించి ఏ దండమైతే ఆమె ధరించిందో ఆ దండనే నాకు ఇమ్మును, నాకు నా మెళ్ళో వెయ్యి అని చెప్పేసి స్వామివారు ఆయన ఆదేశిస్తారు. అంతటి గొప్ప ఆమె గోదాదేవి తర్వాత ఎల్లాలి కావడం. ఇప్పుడు మనకి ఇక్కడ సూత్రధారణ కార్యక్రమంలో ఆమె ఏ విధంగా ఈ విష్ణు శ్రీరంగనాథుని వివాహం చేసుకుంది ఆ కళ్యాణ ఘట్టం యొక్క విశేషాలు మనకి ఇక్కడ మంత్రాలు చదువుతూ విశేషాలు చెప్తారు విష్ణు మనకి వీరిని చదవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నామణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి శానో మంద్రేషమోర్జంధ్వానా ధేనుర్వాగస్మాన్ పశుష్టుతేతు యా ఫలనీర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోదాస్తానోమం జంతకంహస ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్తస్మాచమే స్యాత్ తస్యాంతిం ప్రేక్షమే ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం శుభమస్వాచమ్య కేశవాయ స్వా. ఉత్తిష్టంతబోధ విశాఖాయ తే హోం వారికాయ తేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ.
ఓం భవ వం ద్వ వం మహ వం జన వం తప వం సత్యం వం దత్సవతరేణ్యం భర్గో దేవస్య ధీమహే యోయోన ప్రచోదయాత్ మా పూజ్యో దేవ భగవద్భవ శుభం శ్రావణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణా దిత్యపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమంత్రే కళిగ ప్రతంబాదే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక జాంద్రమాణేన శ్రీ విజయ నామ సంవత్సరే ఉత్తరాయణే సప్తమ్యాం వాజ్ర గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయే మంగళవిశే నిష్టాయాం శుభజదౌ శ్రీమాన్ శ్రీమత విశ్వక్సేనం దగల వివిధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండోజుదానవ మేఘశ్యామంతమణిముకుటం వేదకౌశేయవాసం ధ్యాయే దేవం విజితంజం దోత్రవచ్చాసమేతం విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రాభయప్రదం తజ్జన్యా వామయా శత్రువన్ పజ్జయంతంతివోగజ యశ్వద్వ్రతవక్రాజ్యా పారిషజ్యా పరస్సదం విఘ్నం నిఘ్నందం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమణ్యం సమర్పయామి స్నాపయామి స్నానానంతరం శుద్ధాచమణ్యం సమర్పయామి అభివస్త్రాశ్వసనాంజనశాపిదేనో శుతుగా పూజమానః అభిచంద్రావర్తవేనోరణ్యాభిష్వానో దేవసోమ వస్త్రార్థం పుష్పం సమర్పయామి ఉపవీతార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి దివ్యశ్రేః చందనం సమర్పయామి హిమాశ్రమణశ్రేష్టాది పుష్పాదివాసు పూతా బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్ రశ్మిభిః పుష్పం సమర్పయామి ఓం విశ్వక్సేనాయ నమః ఓం విమలాయ నమః ఓం శాంతాయ నమః ఓం మరయే నమః ఓం మమితాయ నమః ఓం వేత్రహస్తాయ నమః ఓం విష్ణుసేనాగ్రగణ్యే నమః ఓం మనపాయనే నమః ఓం ప్రత్యహధ్వంసనే నమః ఓం నీలదనాపృతయే నమః ఓం శ్రోత్రపతేపతయే నమః ఓం జయాయ నమః శ్రోత్రపతే సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పుష్పపూజాన్ సమర్పయామి విష్ణోకర్మాణి పశ్చిదయతో వ్రతాన్ని పశుపదేంద్రస్య జస్సగా దీపంద్రశయామి ధూపదీపానంతరం శుద్ధాచమణిం సమర్పయామి నైవేద్యం భోద్భవస్వాత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియోయోన ప్రచోదయాత్ అర్థంత్వా సత్యేన ప్రశంసామి ఓం ప్రణాయస్వ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి హస్తో వృక్షాళయామి పాదో వృక్షాళయామి తాంబూలం సమర్పయామి వరదూ సహస్రపరమాదేవే శతమూలా శతాంకురా సర్వగం మృతమే పాపం హర్యంతమారభేత్ తేహనాకం మహిమానశ్చందే త్రిపూర్వే సాధ్యాస్సంచ దేవా ఓం పాత్రం చకరకాన్ వ్రేహేంద్రహరిద్రాక్షుదాంకుశాన్ గంధపుష్పాణదాం బూలా దక్షిణాదీని సంపరేత్ కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రస్మాశ్రద మూలే తత్రస్థో బ్రహ్మా మధ్యే మాతృగణాశ్రద సప్తద్వీపాపంద్రాగ్వేదజుర్వేదస్తామ విదోక్షతృణాంగే సహితా సర్వే కలశాం సమాశ్రద ధారా సప్త సర్వదేత్తజలమావాహయామి సర్వదేత్తజలేభ్యో నమః ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు త్రిరంగేస్తుష్టివాగం దత్తనాభిః వ్యసేమ దేవహితం యథాయుః స్వస్తినేంద్రా చక్రాధరం తనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానా మధ్యారే ఋషుతా యుర్గంతాదిద్యో రతిరంతరిక్షమధర్మాతా సపితా పుత్రః విశ్వే దేవాది పంచజనాదిదర్జాతమధర్జనిత్వా సర్వే దేవా ప్రియందాం సర్వే ఋష ప్రియందాం సర్వే పితృ ప్రియందాం సర్వే గృహ ప్రియందాం సర్వా దేవపత్న్యా ప్రియందాం సర్వా ఋషిపత్న్యా ప్రియందాం సర్వా పితృపత్న్యా ప్రియందాం సర్వే యజ్ఞా ప్రియందాం సుపుణ్యాహమస్తో శివమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో అవిఘ్నమస్తో జలమైశ్వర్యమస్తో యత్పాపం తత్ప్రదహతమస్తో యశ్రేషదస్తో శివం కర్మాస్తో శివపక్షస్తో శివార్థమస్సంతో శివా నక్షత్రాన్ని భవంతో సర్వకర్మ సముద్ధరస్తో యత్పుణ్యం నక్షత్రం దద్భట్కుర్వేదోపవ్యుషం యథా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నయతే ఏదత్ర సూర్యో గచ్చేతో యత్ర జగన్యం పశ్యేదో దావత్ కుర్వేదత్ కారీ స్యాత్ పుణ్యాహ ఏవ కృతేం పుణ్యాహం భవంతో భ్రమంతో వాం పుణ్యాహం స్వస్తినేంద్ర వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదాః
అరిష్టనేమ స్వస్తి నో బృహద్ధాజో స్వస్తిభవంతో బ్రువంతో స్వస్తి అద్యాత్మహవ్యే నమసో వసద్యా మిత్రం దేవం మిత్రధేయం నోస్తో అనురాధా నభిషా వర్ధయంత సృతంజీవేమ సరదస్ వీరా త్రిణ వైదేవానా ఉద్ధానత్రేణ చుందాగం త్రేణ శుభ్రాణి అద్యామేవ తద్వేజయేషు లోకేషు ప్రతిష్ఠితే అద్యం భవంతో బ్రువంతో అద్యతామృద్ధ సమృద్ధే వృత సంపూర్ణమస్తో గోత్రావృద్ధ్రతో శాంతి పుష్టిశ్చాస్తో పునర్పి గో బ్రాహ్మణేభ్య శుభం భవతో సర్వసంపదస్తో పుణదేశదాదేన సహస్రధారేణ పావమాన్య పునందమా ప్రజాపత్యం పవిత్ర శుధాధ్యామకం మృణ్మయం బోధం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనీతి సహమాపునాదో సోమ స్వస్త్యావరణ సమీక్షా యుమో రాజా పృమ్నాభి పునాదమా జాతవేద దిశ దేవ అత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశమాస పితరో మార్జయంతాం పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాపవోషదయో వనస్పతయో మార్జయంతాం వోర్ధ్వాయాం యజ్ఞ సంవత్సరో అగ్నిపతిర్మార్జయంతాం మధోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం ఏతేభ్యో బ్రాహ్మణేభ్యః మయోమయమస్తు ప్రతిగృహేత్రేక ఇదంగస్మాదాత్ కామ కామాయా కామో దాతా కామ ప్రతిగృహేతా కామకం ద్రుమావిషా కామేన త్వారృగృణామే కామే దత్తే యేషాదే కామదక్షిణ ఉత్తానస్త్వాంగి రసప్రతిగృహ్ణాదు పూర్వాక్త సంకల్పజమానానాం దర్వేషాం ఇష్టకామ్యార్థ ప్రసిద్ధ్యర్థం పూజయిష్యే ఆపక్పాదవనేజనేద్విషంతమ్నాజయంతమే అస్మిన్ కురే బ్రహ్మవత్యత్యసాని ఓం నచ్చత్రాచ్యుతాయోమస్తాన్ని పే ప్రతాపతాయోరచ్చామృతమోహసర్గా అవాదల్తమనుతాన్ని విద్భత్తేన మిత్రావరుణాదుచేతే సుమంగళయర్యం ఉదవర్మాగం సమేత పుష్కృత సౌభాగ్యమిత్యే దత్తాయ రామకృష్ణపరేతన శ్రీమద్గ్రాండకోటి బ్రహ్మాండనాయకులైన శ్రీరంగనాథస్వామి గోదావరి పాణిగ్రహోత్సవ సమయమందు అశ్వత్థ భక్త మహాజనులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సమర్పించిన చీనేజీనాంబరములు దేవచ్చత్రాదమిత పుష్పేష్మినోభ్యాష్టాధ్యాయ సముద్రం అప్రహిణా విశ్వాయ్యాగచ్చత అక్షద్ర ప్రజయా భూయా సమ్మాపరాధే జిమత్తయ దేవస్యత్వాదవిదత్తుమధ్యం పరమన్నాద్యం పరమేణాద్యేనాద్యాయ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 ్య దక్షిణం దక్షయా శ్రీ సర్వాభ్యమోనాభ్యం సమ్యక్ సమ్యక్
ఆదావం భజరం భవాదివిన సత్కాంతాచ్యతశాశ్వతంభుల్లావలపుండలేఖనైన పుణ్య పురాణ ప్రమాణ లోకేశుశ్రుతిచారగోమగరో మత్స్యావతారో హరి శ్రీమాంతం అగ్రేశ్వర కరుణయా దద్యా సదా మంగళం కౌసల్యా ప్రియనందనో రఘుపదెక్వదండ దేక్షాగురేమాన్ పంకజలోచన సురుణ దర్శితా మనోవల్లభ రామస్య త్రిణిపరహణాగుణన్ దర్గంభేరవారాని దేక్షా కుత్సాన్ తైలోక్యం తలసేవనం త్రిపదకం త్రైవిక్రమం త్రైగుణం సాక్ష్యాతోర్యతరంగఘోషసహితం కుర్వన్ ధువాం మంగళమలాంజలిపుటేయపద్మరాగాయత రామారామరమారమారమరభారామాయణం రాఘవ రామారా జపతే రసాచరజనే రాజే వరాజీ రమా రాజన్యో రఘుపుంగవో రఘువరో రాజాదిరాజో రఘు దంపత్యోశ్చిరకాలభోగమతులం లక్ష్మీకరం మంగళ స్వస్తి శ్రీకల్పద్రుమకామకవిచింతామణే రత్ననిర్జరగజ విస్తారకస్య విలగ్రాహకమాయమాన అభ్రంగజకల్లోలవేదితస్య మంజులమంజే ప్రవేణమంజుమీలాడితస్య గంగాది మహాతరంగిణే సంగమతులమధ్యతస్య మంగళవృంగే శృంగారధారస్య సకలగుణాధారస్య వయపారావారస్య మధ్యప్రదేశే ఆవరణేహారపణే నగత్పోర ప్రభాతగద్ధగీయమాన ధవళద్వీపే సంతానసంతదార్జ్యానపర్వతే సంతతామృత పరిబోధ పరిహారహిరణ్యరత్న ప్రాకార ప్రాకారమాన హరత్నవిత్రవిత్రతోరణద్వారశోభితే వివిధ లోకాలనే విప్రాజినే వైజయంతే నిరంతర తపోమండలే దివ్య విలాసే సహస్ర సంఖ్యాకీర్ణమాన హీరే విరాజితే రాజనే ప్రాఖండ గౌభాగ్యమితే ఆహారావార ప్రకాశమాన వైకుంఠనగరే విశ్వక్సేనాది ప్రధాన కేంద్రమంతర సంధావిష్పద విధారానేక భర్మ్యాహ్మ్యముదాభ్యాన ప్రావణ కృష్ణరాజస్య దుర్నిరీక్ష్యమాన దేవజయాది ద్వారపాలక సంరక్షణస్య శ్రీకంధముక్తాహార కనకమణిమయ శుక్లకౌసేయాది సుభద్రవ్యాన్ని శోభనకరాన్ని భవేయుః సంవత్సరాయ ఋతుపక్షమాసిద్ధి వార్లగ్నమహోర్త హోరాత్రేకాలం ధృవం ధేరా జాబరణ ధృవం దేవ బృహస్పతే ధృవం ధైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం ధృవం ధేరా హితాయ తత్మే దేవాది ప్రవన్న అయం జబ్రహ్మణ హస్పతే ధృవాయ 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 జబ్రహ
ಸತ್ಯಂ ಚಂದ್ರಮಾ
తలబ్రాలు పోతున్నాయి. ముందుగా మెడసాని మోహన్ గారి చేత కూడా వేయిస్తారు. శ్రీ రామచంద్రరావు గారు, వారి ధర్మపత్ని భద్రమ్మ గారు కొంచెం త్వరగా వచ్చేసింది. రామరమ్మ గారు, ప్రభ గారు, గమనరాజు గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటకృష్ణారావు గారు, డాక్టర్ జేశ్వీ ప్రసాద్ గారు, డాక్టర్ ముళ్ళపూడి శ్రీ ముళ్ళపూడి వెంకటకృష్ణారావు గారు, సుబ్బారావు గారు, విశ్వసరావు రాగలరా? విశ్వసరావు గారు రమ్మనండి, తీసుకురండి. సుబ్బారావు గారు, భోగారు సుబ్బారావు, శ్రీమతి వంకా రాజ్కుమార్ గారు, డాక్టర్ గారు వచ్చారండి, డాక్టర్ రండి. విజయలక్ష్మి గారు, కమలాదేవి గారు, మీరు వచ్చారండి. సత్యవతి గారు రండి, బాగు సత్యవతి గారు. డాక్టర్ డి బ్రహ్మానందం గారు, డాక్టర్ బ్రహ్మానందం గారు, కొంచెం జే సుబ్రహ్మణ్యం గారు రెండు రెండు సుబ్రహ్మణ్యం గారు గవర్నర్ ఇక్కడ ఒకసారి, ఇంకొక ఆయన ఒక్కడ జొన్నగడ్డ సుబ్రహ్మణ్యం గారు,
కొంచెం కళ్యాణం సోతమురారండి శ్రీరంగనాథుని కళ్యాణం సోతమురారండి నిత్య కళ్యాణము ఆది మూలమై కావ్య కీర్తిని ధరణిలో పెంచగని నిత్య కళ్యాణము ఆది మూలమై కావేరి కీర్తిని ధరణిలో పెంచ శ్రీహరి చంతకు చేరిన సిరికి తరగని సిరులను జనులకు పంచి కళ్యాణము సోదమురారండి శ్రీరంగనాథుని కళ్యాణం సోదమురారండి పెండ్లి కుమారుడై శ్రీరంగనాథుడు నవవధువైన శ్రీలక్ష్మితోడ పెండ్లి కుమారుడై శ్రీరంగనాథుడు నవవధువైన లక్ష్మీతోడ కళకళలాడే బంగారు తాళి శ్రీదేవి కంఠాన నిలచిన స్వామి కళ్యాణం సోదమురారండి శ్రీరంగనాథుని కళ్యాణం సోదమురారండి శ్రీలక్ష్మి చేతుల పెంపుల ప్రోమై శ్రీహరితో చిట నీల పురాసై శ్రీలక్ష్మి చేతుల పెంపుల ప్రోమై శ్రీహరిదో చిలి నీల పురాసై మాణిముత్యములు అవనిలో జరిగే వైభోగానికి కళ్యాణం సోతమురారండి శ్రీరంగనాథుని కళ్యాణం సోతమురారండి కావేరి గిరులను సిరులతో నింప వసిడిల చిందలే పుణ్యమునంద కావేరి గిరులను సిరులతో నింప వసిడి అక్షింతలే పుణ్యమునంద సురలు నరులు కిన్నెరల తిదులు గౌరీ పార్వతి గానము చేయగ కళ్యాణం సోదమురారండి.